नमस्ते शिवाबी न्यूज कु स्वागतम ना पेरु वैष्णवी ईनाटि वार्तल्लोनी मुख्यांशालु టాలీవుడ్ లో మరో విషాదం సీనియర్ నటుడు చలపతిరావు గుండెపోటుతో మృతి ఆయన మృతి తీరని లోటని ప్రకటించిన తెలుగు చిత్ర పరిశ్రమ యాదవ్ లందరూ కలిసికట్టుగా ఉండాలి అఖిల భారత యాదవ్ సంఘం ఆధ్వర్యంలో గూడూరులో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన యాదవ్ సంఘం ప్రతినిధులు ఓజిలి సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం కారు బోల్తా పడడంతో మహిళ మృతి మరో నలుగురికి గాయాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఘనంగా క్రిస్మస్ వేడుకలు గూడూరు సైదాపురం చిన్నపూర్ మరుగోలు ప్రాంతాల్లోని చర్చిల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు దైవ సందేశం అందించిన పాస్టర్లు టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు చలపతిరావు ఆదివారం వేకువజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు దీంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది సీనియర్ నటుడు చలపతిరావు ఆదివారం వేకువజామున గుండెపోటుకు గురై మృతి చెందారు దీంతో సినీ రంగం మరో నటుని కోల్పోయింది చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది కృష్ణా జిల్లా బల్లెపరులో 1944 మే నెల 8వ తేదీన చలపతిరావు జన్మించారు చలపతిరావుకు కుమారుడు రవిబాబుతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఇప్పటివరకు చలపతిరావు 1200కు పైగా సినిమాల్లో నటించి గొప్ప నటుడిగా గుర్తింపు పొందారు చిత్ర పరిశ్రమలో ఆయనందరూ బాబాయ్ అని పిలుస్తుంటారు ఆయన నటించిన మొదటి చిత్రం గోడాచారి 116 చివరి చిత్రం ఓ మనిషి నీవెవరు కొంతకాలం నుండి ఆయన నటనకు దూరంగా ఉన్నారు నటుడు చలపతిరావు మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర విచారం వ్యక్తం చేసింది అన్ని కులాల మాదిరిగానే యాదవులందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని అఖిల భారత యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడు లక్ష్మయ్య యాదవ్ తదితరులు పిలుపునిచ్చారు గూడూరు పట్టణంలోని సాయినగర్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న కళ్యాణ మండపంలో యాదవ ఆత్మీయ సమ్మేళనం జరిగింది గూడూరు పట్టణంలోని సాయినగర్ ప్రాంతంలో ఉన్న కళ్యాణ మండపంలో అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో యాదవ్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ సమ్మేళనంకు తిరుపతి నెల్లూరు కడప జిల్లాల నుండి యాదవ సంఘం ప్రతినిధులు తరలివచ్చారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అఖిల భారత యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడు లక్ష్మయ్య యాదవ్ మాట్లాడుతూ యాదవులందరూ కలిసికట్టుగా ఉంటేనే రాజకీయంలో ముందుంటామన్నారు అన్ని కులాల వారు కలిసికట్టుగా ఉంటున్నారని గుర్తు చేశారు పిల్లలను బాగా చదివించాలని ఆయన వివరించారు చక్రం కలిగినటువంటి సమర్థత కలిగినటువంటి నాయకులతో ఒక 50 మంది నాయకులతో దీన్ని ప్రారంభించాం ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల కమిటీలతో పాటు 1000 మంది పైపడినటువంటి నాయకత్వంతో నడిచేటటువంటి ఏకైక సంఘంగా అఖిల భారత యాదవ సంఘం ఉందని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది సరే నర్సింగ్ హోమ్ నాకు 3 ఉన్నాయి మరి నేను ఎన్రోల్ అయింది నర్సింగ్ హోమ్ పెట్టి నాది నర్సింగ్ హోమ్ పెట్టి 4 సంవత్సరాలు అయింది అంటే అంతకుముందు అక్కడేమో హాస్పిటల్స్ లేవని అడిగినాను ఉన్నాయి మరి నువ్వు ఎందుకు పెట్టావు నీకంటే ముందు హాస్పిటల్స్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు పెట్టావు ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు అసలు ఈ సంఘాలు అందరూ ఎందుకు ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ అసలు సంఘం అనేది ఎందుకు ఉండాలి అసలు సంఘం అంటే ఏంటి మన కులంలోనే ఎన్నో సంఘాలు కూడా ఎందుకుంటాయి అని ఒక చిన్న అనుమానం కానీ మన అందరికీ కూడా ఉంటుంది ఇప్పుడు మన అందరం కూడా ఒక యూనిటీ ఉండాలని చెప్పని పెద్ద తీర్పారు అది కూడా కరెక్టది ఎందుకంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని చెప్పుకోవడానికి మనకు ఒక సంఘం ఏర్పడాలా ఆ సంఘం ఏర్పడితే అఖిల భారత యాదవ సంఘం కాబట్టి మన యాదవ సభ కూడా ఒక సంఘం ఏర్పడి తద్వారా మనం అందరూ కూడా ఒక యూనిటీగా ఉండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ ఒకరికొకరు బాగుంటే బాగుంటుంది
ఈ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు గంగాదేవి గంగయ్య, జిల్లా అధ్యక్షుడు వాసు యాదవ్, నెల్లూరు అధ్యక్షుడు రామ్ యాదవ్, జాతీయ ఉపాధ్యక్షుడు గోపాల యాదవ్, నాయకులు వేణు యాదవ్, మయూరి శ్యామ్ యాదవ్, వెంకటముని యాదవ్, పులిమి శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి మహిళ దిశ యాప్ పై అవగాహన కలిగి ఉండాలని, విపత్కర పరిస్థితుల్లో మహిళలకు రక్షణకు ఉపయోగపడుతుందని రాష్ట్ర దిశ అవగాహన కమిటీ కార్యదర్శి అరుణ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో మహమ్మదియా వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పట్టణంలోని షాదీ మంజిల్లో మహమ్మదియన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర దిశ అవగాహన కమిటీ కార్యదర్శి అరుణ తదితరుల చేతుల మీదుగా విద్యా సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అరుణ మాట్లాడుతూ, సమాజంలో తరచూ దురదృష్టకర సంఘటనలు చూస్తున్నామని, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం దిశ యాప్ ప్రవేశపెట్టిందన్నారు. ఈ యాప్ను ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో రక్షణగా నిలుస్తుందన్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ నెట్వర్క్ చేయు అందించడం అభినందనీయమని ఆమె వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షుడు షేక్ రియాజ్ అహ్మద్, అధ్యక్షుడు మహబూబ్ బాషా, రహీం, కాలీషా, గఫూర్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. ఓజిలి సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ శతగాత్రులను చికిత్స నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. విశాఖపట్నం ప్రాంతానికి చెందిన ఉదయ్ భాస్కర్, విజయవాడ ప్రాంతానికి చెందిన వెంకటేశ్వరరావు వారి కుటుంబ సభ్యులతో కలిసి కారులో తమిళనాడులోని రామేశ్వరం తీర్థయాత్రలకు వెళ్లారు. తీర్థయాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఓజిల్ సమీపంలోని జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకుంది. ఈ ప్రమాదంలో సీతా మహాలక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో 4 గాయాలయ్యాయి. గాయపడిన ఉదయ్ భాస్కర్, వెంకటేశ్వరరావును చికిత్స నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన క్షతగాతులను నాయుడుపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిల్లకూరు మండలంలోని ఏరూరు గ్రామంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన జెరూసలేం సైకతం అందరినీ ఆకట్టుకుంది. యేసు జననం సందర్భంగా సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ ఈ సైకతాన్ని అందంగా తీర్చిదిద్దారు. చిల్లకూరు మండలంలోని ఏరూరు గ్రామంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ జెరూసలేం సైకతాన్ని ఏర్పాటు చేశారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన సైకతం అందరినీ ఆకట్టుకుంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
పాస్టర్ ప్రశాంత్ కుమార్ దైవ సందేశాన్ని అందిస్తూ సమస్త మానవాళి రక్షణ కోసం ఈ దినము యేసు జన్మించాడని ఆ ప్రభువును నమ్మిన వారికి చివరి వరకు తోడుగా ఉంటాడని వివరించారు. పశువుల శాల వంటి హృదయంలో హృదయములన్నీ ఉన్నాయి, నాకు లోకాశులన్నీ ఉన్నాయి. అంటే ఒక్క మూడ ఈరోజు 2022 తెలుసా ఎంత కృప సంతోషంతో ఇచ్చిన వారి తిరిగి సమృద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి ఈ సంవత్సరాన్ని, అలాగే ప్రభు అడిగిన తిరిగి లేచి పరిశుద్ధాత్మ దేవుడిగా మన మధ్యలో నివసిస్తూ మనతో కూడా ఉండాలని ఇష్టపడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవాలయం వచ్చినప్పుడే కాదు, మనతో కూడా ఉండాలని ఇష్టపడుతున్నాడు, మనలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు క్రిస్మస్ అంటే ఏంటంటే దేవుడి యొక్క ప్రేమ మనలో జీవించడమే. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఏర్పాటయ్యున్న సార్వత్రిక క్రైస్తవ ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. యేసుప్రభువు గొప్పతనాన్ని పాస్టర్లు వివరించారు. క్రైస్తవులు విరివిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎవరి ద్వారా యేసు క్రీస్తు ప్రభువారు జన్మించారు? ఐదవది, ఎందుకు యేసు క్రీస్తు ప్రభువారు జన్మించారు? మొట్టమొదటిది, క్రిస్మస్ పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని శాంతినగర్లో ఉన్న హోసన్న మందిరంలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్ క్రాంతారావు క్రిస్మస్ పండుగ విశిష్టతను వివరించారు. అనంతరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కైసరు ఒగస్తు వలన ఆజ్ఞ పొందును. ఒగస్తు అనేటువంటి రాజు జూలియస్ సీజర్ అనేటువంటి మహావ్యక్తి యొక్క పెంపుడు కొడుకు అనమాట. ఆ రోజుల్లో గొర్రెల కాపురం సాక్ష్యం చెల్లించలేదు కాదు. అందుకని జ్ఞానులు వచ్చి ఆరాధన చేశారు. జ్ఞానులు ఆ నక్షత్రం చూశారు. ఆ నక్షత్రం చూసి ఏ రోజు రాజు దగ్గరికి వచ్చినప్పుడు, ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు వెంటనే వచ్చేసాడు రాజు, కూర్చున్నాడు చీరలన్నీ కట్టి రాజు చేసేసాడండి. వాళ్ళందరూ వచ్చారు. కానీ ఆ రోజుల్లో వాళ్ళు అక్కడ నుండి వాళ్ళందరూ చోట నుండి బెత్లెహేము దగ్గర వచ్చేసరికి 2 సంవత్సరాల సమయం పట్టింది. దేవుని స్తోత్రం. అందుకని హేరో
రాజు 2 సంవత్సరాల వయసున్న మగపిల్లలందరినీ చంపండి అని ఆజ్ఞ జారీ చేశాడు. 2 సంవత్సరాలు కాలం పట్టింది, ప్రయాణం పట్టింది. అందుకనే హేరోదు రాజు రాజుగా నేనుండగా దేవుని స్మరణ వేరొకరు ఎందుకు కండగా నేనేమి కందరికి పండగ అన్నాడు రాజు. అంటే ఈ జ్ఞానం ప్రయాణం చేసినప్పుడు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. 2 సంవత్సరాల వయసున్న శిశువులందరూ చంపండి సంహరించడని రాజు అయిన హేరోదు చెప్పాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, సర్వశక్తి కలిగిన యేసునాథుని యొక్క పుట్టుకే మనందరి యొక్క పుట్టు పూర్వత్వాలను మార్చగలిగినది. దేవుని స్తోత్ర. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఏర్పాటై ఉన్న సియోను చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవులు విరివిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ పర్వదినం ప్రాధాన్యతను పాస్టర్ వివరించారు. దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం అనేది నిజంగా మన జీవితాల్లో ఒక గొప్ప సంగతి కదా. దేవుడు ఎందుకు ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం జరిగిన క్రిస్మస్ అన్నిటిలో కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం, ఎందుకంటే ఆదివారము ఆరాధన దినం, అలాగే క్రిస్మస్ కూడా ఈరోజే. సో ఈ రోజుకు ఉన్నటువంటి చాలా ఒక ప్రత్యేకత, ఒక స్పెషల్ డే మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాం. అందుని బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. సో ఈరోజు మనం క్రిస్మస్ కలియుగ పురుషుడు అంటారు కదా, కలియుగ పురుషుడు, లోకనాథుడు, లోక కళ్యాణం అర్థమై నిమిత్తమై ఈ లోకానికి అవతరించిన దేవుడు గురించి కొంత సమయం మనం ఆలోచిస్తూ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ దినం ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో, రాష్ట్రాల్లో, గ్రామాల్లో, జిల్లాల్లో, మరి అన్నిటికీ అతీత యేసుక్రీస్తు జన్మదినాన్ని అన్ని సంఘాల్లో మరి అత్యంత మరి ఆహ్లాదకరంగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మరి ఆయన శుద్ధించడమని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే కాలంలో ఆయన భూమి ఎందుకు నిర్మించాడని వారి ద్వారా మనం అర్థం చేసుకున్నాం. ఆయన సమస్త మానవాళిని, లేకపోతే సమస్త ప్రజలను ఆయన వారి పాపముల నుండి విడిపించే దేవుడని, గొప్ప దేవుడు అని మనం దేవుడి నిర్ణయాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆ ప్రేమైన దేవుడు పిల్లారా, మరి ఇక్కడ సందర్భంగా ఇంకా ప్రత్యేకమైన పాటలు పాడుకుంటూ దేవుడి నామాన్ని. మనుబోలు మండలంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. మనుబోలులోని అంబేద్కర్ నగర్లో ఏర్పాటై ఉన్న జేఏఎం చర్చి, కోదండరామపురంలో ఉన్న చర్చి, కొమ్మల్లపూడిలో ఉన్న చర్చిలో క్రైస్తవులు విరివిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చిల్లో పాస్టర్లు పీటర్ పాల్, శాంతాకుమార్, కిషోర్, ప్రేమ్, ఫ్రాంక్లిన్, రెవరెస్ట్ కేకే శరత్ చంద్ర, ఎంపీటీసీ గుండాల శిరీష, రమేష్, తేజ్ తదితరులు పాల్గొన్నారు. భరితులై వారు ముందుకెళ్లారట. ప్లాన్ పడిన పరిస్థితులు కనబడతాయి. ఇవన్నీ పక్కన పరిగెత్తుకున్నాం.
మరి పండగ చేస్తున్నారు కనుక బ్రదర్స్ వారు వస్తూ ఉన్నారు కానీ ఎందుకు నేను నిలబడాల్సి వచ్చిందంటే అతను మాపించి తన దాసు ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆనవాలు ఏమిటి, క్రిస్మస్ యొక్క నిజమైన ఆనవాలు ఏమిటి? ఇక్కడ మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో చక్కటి మాట ఉంది ప్లారా. మరి లేఖనంలో వెళదాము, 12 వచనం చదువుకున్నాం. దానికి మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి ఒక తొట్టిలో పట్టుకొని ఉండుట మీరు చూచిదరని వారితో చెప్పారు. సర్వశక్తి కలిగిన దేవుని నామానికి మహిమ కలుగునుగా. దయచేసి కూర్చొని దేవుని మాటలకు మనం చెవేరుతాం ప్లారా. క్రిస్మస్ అనగానే ఓ ప్రశ్న మొదలవుతుంది ప్లారా. క్రిస్మస్ రాగానే ఎక్కడ చూసినా హడావుడి కనబడుతుంది. ఈ మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి క్రీస్తు 2000 సంవత్సరాల క్రితము మరి దేవుడు నరావతారిగా, అనగా దేవుడు ఆయన దైవమై ఉండి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏంటి అంటే మరి సమస్త మానవులందరూ కూడా పాపంలో పడ్డారు, దేవుని యొక్క మహిమను పొందట్లేదు, దేవుని యొక్క రక్షణ దూరంగా ఉన్నాయి, దేవుని దూరం అయ్యారు. తిరిగి దేవునికి దగ్గరగా చేసుకోవడానికి, తిరిగి దేవుడు ప్రజలతో సమాధాన పడడానికి, ఆయన ప్రేమను భూలోకానికి వెల్లడి చేయడానికి, ఆయన కృపను భూలోకానికి తెలియచేయడానికి, ఆయన ఎంత గొప్పవాడో, ఎంత ప్రేమమయుడు. చిల్లకూరులోని మిక్స్డ్ కాలనీలో ఏర్పాటై ఉన్న క్రీస్తు ఆలయంలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు, దైవ సందేశం వినిపించారు, అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో పాస్టర్ జయచంద్ర, ధనమ్మ, బాలరమణయ్య తదితరులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టినరోజు సందర్భంలో అది పేదలైన వారి కొంతమందికి సంఘస్థులకందరికీ కూడా మనం మాట్లాడాలి తలుచుకున్నాం. మా కుటుంబానికి కార్యక్రమం జరగాలనుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకములు వ్యక్తులు మన పాప పాలనంతా మోసుకు అందుకే మన యోగ చూసుకోండి. మనుగోలులోని అంబేద్కర్ నగర్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న చర్చిలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సేవానాథం ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనాథ్ రెడ్డి సహకారంతో క్రైస్తవులకు స్వీట్ బాక్సులు అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఉదయ కాలంలో ఒక ప్రార్థన ఉంది. మనకు సంబంధించినటువంటి గవర్నమెంట్ వారు, పంచాయతీ వారు, మన యొక్క జిల్లా సంబంధించినటువంటి వారి ద్వారా కొంత సమస్త కొంత డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ సంబంధించిన అధికారులు మాత్రం ఇంతవరకు బయటికి స్పందించలేదు. మరి మనకు సంబంధించిన వాళ్ళు వెళ్ళి అక్కడ అడుగుతూ ఉంటే చేద్దాం చూద్దాం అనుకుంటున్నారు, చేయలేదు. కానీ అడగగానే నేనున్నాను, నేను చేస్తాను, మీకు ఏ అవసరం ఉన్నా మేము ఉంటాను సైతం అని చెప్పి మనం వాస్తవికంగా ఎవరో ఎక్కడో ఉన్నటువంటి వారు, ఆయన ఎక్కడో బెంగళూరులో సంబంధించినటువంటి వారి వ్యాపారాలు వారి సంతోషంలో వారు ఉండాలి. కానీ గ్రామంలో మా తల్లి గారు పుట్టిన గ్రామం కాబట్టి నేను ఈ గ్రామాన్ని ప్రేమించి నేను నా తల్లి గారు పుట్టిన గ్రామానికి ఏదో ఒక మేలు చేయాలనే ఉద్దేశంతో మన గ్రామాన్ని ప్రేమించి గ్రామంలో అంతట్లో చెట్లు కొన్ని వేసారు. అవన్నీ కాకుండా అక్కడక్కడ మీరు చూస్తుంటారు సేవానాథం సంబంధించినటువంటి చైర్స్ కొన్ని వేసారు. ఎక్కడైతే చిల్లకూరు మండలం తీపనూరు గ్రామంలోని ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కృపా ప్రార్థన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో దైవ సందేశం అందించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మేషక్, ఈశ్వర్పాల్, వినయ్పాల్, ఏదిద్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వాకాడులోని ఎస్ఏఎల్సి ఈఎఫ్ లూథరిన్ చర్చి మరియు పెంతెకోస్తు చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. యేసుక్రీస్తు పుట్టుక, దీపాలంకరణ, చిత్రాలు ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ప్రార్థనల్లో యేసుక్రీస్తు గొప్పతనాన్ని వివరించారు. దుఃఖములు ఉన్న వ్యక్తులకు ఆనందాన్ని పుట్టించాడు ఆయన. క్రిస్మస్ యొక్క గొప్పతనం ఏంటంటే, మానవ జీవితం అంధకారముగా చేయబడింది, అంధకారముగా మార్చబడినటువంటి జీవితాలలో ఒక మార్పును కలిగించి వారిలో నూతనమైనటువంటి జన్మనివ్వడానికి నికోదేముతో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినట్లుగా, ఒకడు ఆత్మమూలంగా నీటి మూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నికోదేము అనే పరిశీలితో చెప్పినట్లుగా దేవుడు మనకు కూడా చెబుతున్న మాట ఏంటంటే, క్రిస్మస్ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. అది మనలో మహాసంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సంతోషాన్ని పొందుకోవాలి అంటే ఏం చేయాలి? మనం బలులను అర్పించాలా? లేకపోతే మనం కానుకలు అర్పిస్తే సరిపోతుందా? ఇంకేమైనా ఇస్తే సరిపోతుందా? కానే కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టాలీవుడ్ లో మరో విషాదం. సీనియర్ నటుడు చలపతిరావు గుండెపోటుతో మృతి. ఆయన మృతి తీరని లోటని ప్రకటించిన తెలుగు చిత్ర పరిశ్రమ. యాదవులందరూ కలిసికట్టుగా ఉండాలి. అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో గూడూరులో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన యాదవ సంఘం ప్రతినిధులు. ఓజిలి సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. కారు బోల్తా పడటంతో మహిళ మృతి, మరో నలుగురికి గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఘనంగా క్రిస్మస్ వేడుకలు. గూడూరు, సైదాపురం, చిన్నపూరు, మణిపూరు ప్రాంతాల్లోని చర్చిల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. దైవ సందేశం అందించిన పాస్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.